ప్రభుత్వంపై మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డిది రాక్షస పరిపాలన అంటూ మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచి పరిపాలన అందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తు కుదరకపోతే టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదన్నారు. పవన్ కళ్యాణ్తోనే నీతివంతమైన ప్రజా సంక్షేమ పరిపాలన సాధ్యమంటున్న హరిరామ జోగయ్యతో మా ప్రతినిధి సాగర్ స్పెషల్ ఇంటర్వ్యూ. హరిరామ జోగయ్య, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో పాటు ఎన్నో రాజకీయ పదవులు చేస్తూ అటు రాష్ట్ర వ్యాప్తంగానే కాక నర్సాపురం పార్లమెంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు హరిరామ జోగయ్య. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులుగా కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్షకు సైతం కూర్చుని అధికార పార్టీ గోడలను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు హరిరామ జోగయ్య. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, సార్ జోగయ్య గారు, మీరు సీనియర్ రాజకీయవేత్త మాత్రమే కాకుండా రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తుంటారు. అసలు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈ రాజకీయ పార్టీలు ఏ ఆశయాలతో ప్రజల ముందుకు వస్తున్నాయో చెప్పగలరా? మీరు అడిగారు కాబట్టి చెప్తా. ముందుగా జగన్ రెడ్డి పరిపాలన గురించి చెప్తా. ఆయనది నిరంకుశ పరిపాలన, రాక్షస పరిపాలన, దోచుకో పరిపాలన, జడ్జి కులస్థల పరిపాలన, రైతు వ్యతిరేక పరిపాలన, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రానికి అభివృద్ధిని తాకట్టు పెట్టేటువంటి పరిపాలన, ఫ్యాక్షన్ రాజకీయ పరిపాలన, కాపుల ఎదుగుదలకి ఇష్టపడనటువంటి పరిపాలన, ఇటువంటి ప్రజా వ్యతిరేక నిరంకుశ పరిపాలనను సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మరోసారి కొనసాగించాలా అంటున్నారు ప్రతిపక్షాలు. అవసరం లేదు అంటున్నారు ప్రజానీకం. సార్, అయితే ఏ పార్టీ ప్రజలకు మంచి చేస్తుందంటారు? పవన్ కళ్యాణ్ పవర్లోకి రాగలిగితే ఆయనదే మంచి పరిపాలన అవుతుంది. ఏంటి వారి ఆశయాలు ఏంటి సార్? ప్రధానంగా ఆశయాలు అటువంటివి కాబట్టే మంచి పరిపాలన ఇవ్వగలుగుతాడు. పవన్ కళ్యాణ్ది నీతివంతమైన పరిపాలన, ప్రజా సంక్షేమ పరిపాలన, కులాల ఐక్యతే తమ జయం అనేటువంటి పరిపాలన, బడుగు బలహీన వర్గాల యొక్క పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన, రాష్ట్ర అభివృద్ధి కోరేటువంటి సుపరిపాలన. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉందని చెప్పుకున్న చంద్రబాబు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? చంద్రబాబుది వారసత్వ పరిపాలన, తమ కులాభివృద్ధిని కోరుకునే పరిపాలన, అమరావతి అభివృద్ధి మాత్రమే కోరుకునే పరిపాలన, అవినీతిని ప్రోత్సహించే పరిపాలన. సార్, మీరేమో పవన్ కళ్యాణ్ అంటున్నారు, కానీ బయట చూస్తే పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబుకే ఎక్కువ అనుభవం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు దీన్ని ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి అనుభవానికి మించినటువంటి కామన్ సెన్స్ ఉంది. కేసీఆర్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఒక వంతు అయితే పవన్ కళ్యాణ్ మరో వంతు. దేంట్లో? అభివృద్ధి ప్రణాళికలో. వాళ్ళకి మించినటువంటి సంక్షేమ మరియు అభివృద్ధి ప్రణాళిక ఈవేళ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీకి వెళ్తే గెలవగల సత్తా ఆయనకు ఉందంటారా? ప్రజలు కోరుకుంటే వస్తాడు. బస్సయాత్ర తర్వాత అతని గ్రాఫ్ 20% నుంచి 40% వరకు పెరుగుతుంది. అయితే జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే మాత్రం నెగ్గడం చాలా సులువు అవుతుంది. వైఎస్ఆర్ పార్టీని పోటీ కూడా ఖాయమవుతుంది. జనసేన టీడీపీ పొత్తు 2024 ఎన్నికల్లో ఉంటే గనక ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటారు ఈ పొత్తులో భాగంగా? తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికల ముందే ప్రయాణం చేస్తే 60% ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. 60% ఓట్లు అంటే 50% దాటి సీట్లు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. సార్, జనసేన పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ
పొత్తుల్లో వెళ్ళడానికి మీ కాపు సామాజిక వర్గ స్పందన ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు అంగీకరిస్తారు ఈ పొత్తుని? వైఎస్ఆర్ పార్టీని ఓడించడం కోసం అవసరం అయితే తెలుగుదేశంలోని మిత్రులు కిందికి దిగాల్సి వస్తుంది. ఏ పరిస్థితులన్నా తెలుగుదేశం ఓడిపోతే 2024 దాని పరిస్థితి అధ్వానంగా తయారీ పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి పదవి కావాలని అటు చంద్రబాబు, ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇద్దరు పట్టుబడితే ఈ సంక్షోభం నుండి గట్టెక్కేది ఎలా అంటారు? మరి కాపులు కూడా మెట్టు దిగి రావాలి. ఒక పక్క పొత్తు అంటున్నారు, మరో పక్క ముఖ్యమంత్రి పదవి కావాలంటున్నారు. అసలు ఈ రెండు ఎలా సాధ్యపడతాయి అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళినా ఎంతో కొంత తెలుగుదేశం మేరు కదా. తెలుగు రాజ్యం బడుగు బాహీనంలో కాదే, దీన్ని ఎవరు అడ్డుకునే పరిస్థితి తెలుసుమా. సార్, జోగయ్య గారు కాపు రిజర్వేషన్ల మీద, కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. అయితే పోలీసులు బలవంతంగా మిమ్మల్ని లాక్కెళ్ళి ఈడ్చుకెళ్లి ఆసుపత్రికి తరలించినా కూడా మీరు మీ దీక్ష కొనసాగించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీకు ఫోన్ చేసి దీక్ష విరమించమని అభ్యర్థించిన తర్వాత మీరు దీక్ష విరమించారు. అయితే ఇక ముందు కాపు రిజర్వేషన్లు ఏ విధంగా సాధిద్దాం అనుకుంటున్నారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కాపుల్ని మరొకరికి తాకచి మాత్రం కాదు, ఈరోజునే హైకోర్టుకి వెళ్తున్నాం, ముఖ్యమంత్రిని ప్రతివాదం చేస్తున్నాం. ఏ పనుల్లోనే ఉన్నారు ఈవేళ అమరావతిలో మన రాయలంతా కూడా. ఏమైనా సరే పోరాటి సాధిస్తాం. న్యాయస్థానంలో న్యాయమే దొరకలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ నెగ్గే వరకు చూస్తాం, నెగ్గించుకుంటాం, నెగ్గిన తర్వాత రిజర్వేషన్ సాధిస్తాం. ఇది మా ఆఖరి పోరాటం. జగన్మోహన్ రెడ్డికి పులివెందులు ఉంది, అక్కడ ఆయన పోటీ చేశారు, గెలుపొందారు. చంద్రబాబుకి కుప్పం నియోజకవర్గం ఉంది, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఏ నియోజకవర్గం ఉంది, ఆయన ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తాడంటూ అడిగే వారికి మీరేం సమాధానం చెప్తారు? పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కానీ, భీమవరం కానీ, తాడిపూడి కానీ, తణుకు కానీ, ఏ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీలు పెట్టినా, ఎవరు వచ్చి అసలు మీద పోటీలు పెట్టినా పవన్ కళ్యాణ్ మాత్రం అత్యధిక ఓట్లు ఓట్లతో నగ్గకపోతే నన్ను అడగండి. సార్, వైఎస్ఆర్ పార్టీకి కావాల్సినంత అర్ధబలం ఉంది, మరి మీ జనసేన పార్టీకి ఏముంది? దమ్ముంటే ఓట్లకు నోట్లు రాజకీయం చేయకుండా ఎవరు పడుతుంది ఏమిటో తెలుసుకోవడానికి మీరు రెడీ అయినా, పవన్ కళ్యాణ్ రెడీ. మీరు పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే, పవన్ కళ్యాణ్ నెగ్గితే మీ ముఖ్యమంత్రి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారా? అది ఏదో ఆయనతో తెలుసుకుని మళ్ళీ చెప్పండి. నాతో సవాల్ ఇది, బస్తీమే సవాల్ ఈ, నా సవాల్ కాదు ఇది, పవన్ కళ్యాణ్ సవాల్ అసలే కాదు. ఈనాడు జిల్లాలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క సవాల్ ఇది. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కాలంటే రాబోయే ఎన్నికల్లో కేవలం జనసేన కూటమికే సాధ్యం అంటున్నారు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి దక్కితేనే ఇది సాధ్యం అవుతుంది అంటున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు.